ఆకాశవాణి కోవిడ్ 19 తెలుగు రాష్ట్రాల రౌండ్ అప్ చదువుతున్నది ముంజల తిరుపతి. కరోనా నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఆశాజనక పురోగతి సాధిస్తోంది. నిన్న కేవలం 2 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. కొద్ది వారాలుగా ఒక కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాని 11 జిల్లాలను గ్రీన్ జిల్లాలుగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో గ్రీన్ జోన్లలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పర్యటిస్తున్న అంతర్మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం మరో రోజు తన పర్యటనను పొడిగించుకుంది. కరోనా అనుమానితుల నమూనాల పరీక్షల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తిరుపతిలోని స్విమ్స్ వైరాలజీ ల్యాబ్కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇకపై ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నమూనాల ఫలితాలను ఇక్కడే విశ్లేషించాలని భారత వైద్య పరిశోధన మండలి నిర్దేశించింది. కరోనా నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఆశాజనక పురోగతి సాధిస్తోంది. నిన్న కేవలం 2 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. వీరిద్దరూ జీహెచ్ఎంసీ పరిధిలోని వారేనని, రాష్ట్రంలో మరే జిల్లాలోనూ గడిచిన 24 గంటల్లో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1003 ఉండగా కోలుకున్న వారి సంఖ్య 332కు పెరిగింది. 25 మంది ఇంతవరకు మరణించిన విషయం తెలిసిందే. కాగా కొద్ది వారాలుగా ఒక కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాని 11 జిల్లాలను గ్రీన్ జిల్లాలుగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల సహా 10 జిల్లాల్లో ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ సహా 11 జిల్లాలు నేటితో ఒక్క పాజిటివ్ కేసు లేని జిల్లాలుగా మారతాయని అధికారిక ప్రకటన పేర్కొంది. కాగా హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం శుభసూచకమని, కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. కరోనా సోకిన వారిలో 97% పైగా బాధితులు కోలుకున్నారని, 21 జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా మారనున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సందర్భంగా తెలిపారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నందున కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని అన్నారు. అయితే పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన ఉదాసీనంగా ఉండవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని, ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నమోదైన 80 కేసులతో మొత్తం కోవిడ్ సోకిన వారి సంఖ్య 1177కు చేరింది. 235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. వివిధ ఆసుపత్రుల్లో 911 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా వైరస్ పరీక్షల సంఖ్య పెరుగుతూనే ఉంది. కోవిడ్ 19 అనుమానిత లక్షణాలున్న వారు మొదలు 60 ఏళ్లు దాటిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తుండగా, నిన్నటికీ రాష్ట్రంలో 74,551 పరీక్షలు చేశామని రాష్ట ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ స్థాయి గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల జనాభాకు సగటున 1,396 మందికి పరీక్షలు జరుగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ బాధితులను ప్రాథమికంగా గుర్తించేందుకు రాష్ట వ్యాప్తంగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం ఇటీవల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి తొలిదశలో ఈ పరీక్ష నిర్వహిస్తుండగా, కరోనాపై జరుగుతున్న పోరాటంలో అత్యవసర సేవలందిస్తున్న వారికి కూడా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులతో పాటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఈ పరీక్షలు నిర్చేస్తున్నారు. కరోనా వైరస్ గురించి ప్రజలు
భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్లో 80% పైగా మండలాలు గ్రీన్ జోన్ పరిధిలో ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ కు సహకరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కరోనా వైరస్ సోకితే భయపడాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుందన్నారు. కరోనా వైరస్ ఉన్నట్లుగా 80% మందికి తెలియనే తెలియదని, ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే వైరస్ వ్యాప్తిస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రీన్ జోన్లలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేయించడం, ఆ తర్వాత వారిని గమనిస్తూ ఉండటం, ఇలా అన్ని రకాలుగా సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలు, వాలంటీర్లను ముఖ్యమంత్రి అభినందించారు. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ వింటున్నారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం మరోరోజు తన పర్యటన పొడిగించుకుంది. నిన్నటితోనే బృందం పర్యటన ముగియాల్సి ఉండగా ఈరోజు కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను ఈ బృందం సందర్శిస్తుందని అధికారులు తెలిపారు. నిన్న కేంద్ర బృందం గాంధీ ఆసుపత్రిని సందర్శించి కోవిడ్ రోగులకు కల్పిస్తున్న చికిత్సా సదుపాయాలను అడిగి తెలుసుకుంది. అంతకుముందు హుమాయూన్ నగర్ కంటైన్మెంట్ జోన్లో పర్యటించి అమలు తీరును తెలుసుకున్నారు. అక్కడి ప్రజలతో వాళ్లకు అందుతున్న సదుపాయాలు, బీపీ, డయాబెటీస్ లాంటి పరిస్థితులు అందుతున్న సేవలు, రోజువారీ జ్వర పరీక్షల గురించి వాకబు చేశారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రీయ ఔషధ కేంద్రం నుంచి మందుల వాడకం, ఇతర జిల్లాలకు రవాణా వంటి అంశాలను పరిశీలించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ బరోకా నేతృత్వంలోని 5 సభ్యుల కేంద్ర బృందం ఈరోజు నగరంలోని పలు ఇతర ప్రాంతాలను సందర్శిస్తుంది. కరోనా అనుమానితుల నమూనాల పరీక్షల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ వైరాలజీ ల్యాబ్ను ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇకపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నమూనాల ఫలితాలను ఇక్కడే విశ్లేషించాలని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ నిర్దేశించింది. ఏపీలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చే నమూనాల ఫలితాలను స్విమ్స్లోనే విశ్లేషిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని వైరాలజీ ల్యాబుల్లో చేసిన పరీక్షల ఫలితాల నాణ్యతను ఇక్కడే మదిస్తున్నారు. వీటి ఖచ్చితత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఐసీఎంఆర్ ఆంధ్రప్రదేశ్లోని 7, తెలంగాణలోని 9 పరీక్షా కేంద్రాల నుంచి వచ్చే ఫలితాలను స్విమ్స్లోనే విశ్లేషించాలంటూ తాజాగా సూచించింది. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న కారణంగా రాష్ట వ్యాప్తంగా మద్యం విక్రయాలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నాటుసారా తయారు చేసేవారిపై ప్రభుత్వం ప్రత్యేక దాడు నిర్వహిస్తోందన్నారు. నాటుసారా తయారీదారులు, వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీలో క్వారంటైన్ పూర్తి చేసుకున్న 150 విద్యార్థులు 17 వాహనాల్లో రాగా ఆదిలాబాద్ జిల్లా జైనది మండలంలోని పెన్గంగా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్టాలకు చెందినవారు. వాహనాల్లో వచ్చిన పెన్గంగా సరిహద్దును నిలిచిపోయారు. పదవి విరమణ పొందిన 27 మంది ఆర్మీ సిబ్బంది 2 నెలలుగా జబల్పూర్లో క్వారంటైన్ పూర్తి చేసుకుని స్వస్థలమైన చెన్నైకి వెళుతుండగా వారిని నిలిపివేశారు. అనంతరం ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే విద్యార్థులను, ఆర్మీ రిటైర్డ్ సిబ్బందిని పంపించారు. లాక్డౌన్ నేపథ్యంలో తమ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు అత్యవసర మందులు ఇళ్లకే సరఫరా చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సమాయత్తమైంది. హైదరాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్ల పరిధిలో ఈ సదుపాయం కల్పించనుంది. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ఆదేశాల మేరకు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ ఇంతటితో సమాప్తం.